తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కొండపోడు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేవీపట్నంకు చెందిన పలువురు గిరిజన రైతులు ప్రకృతి స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కొండపోటు వ్యవసాయం చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, మొత్తం 15,000 మందికి పైగా రైతుల పట్టాలు పంపిణీ చేయవలసి ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా ఇంతవరకు ఒక్కరికి కూడా డి ఫారం పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టాలు మంజూరు చేయాలని లేని పక్షంలో 15,000 మంది గిరిజన రైతులు కుటుంబాలతో కలిసి ఐటీడీఏని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణ రెడ్డి, దేవీపట్నం ఎంపీపీ సర్పంచ్ సుభద్ర, రంపచోడవరం సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు పంఠా రామకృష్ణ, ప్రకృతి సంస్థ ప్రతినిధులు సుబ్బరాజు మరియు రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే చెప్పాను అది నిజంగా ఏదో సాధించినట్టు ఏదో చెప్పలేదు తప్ప అది ఇంతవరకు ఏ రకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల దేవీపట్నం మండలంలో 44 గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయి సార్. ఈ ముంపు ప్రాంతంలో నిర్వాసితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్యాకేజీ ఇవ్వడంలో కూడా ఆలస్యత్వాలు వహిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమస్యలు, ముంపు సమస్యల గురించి అనేక సార్లు మేము పీసా గ్రామ సభలు ఫైనల్గా పిత్తి షెడ్యూల్ ప్రాంతంలో పీసా గ్రామ సభ తీర్మానాలు ఫైనల్ చేయాలి. అనేక సార్లు ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా పీసా గ్రామ సభ తీర్మానాలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ, ఆర్ఎండ్ఆర్ సంబంధించిన అధికారులు కానీ ఆ పీసా గ్రామ సభ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సార్. దీనివల్ల అనేక మంది గిరిజనులు, గిరిజనేతర రైతులు కూడాను కోల్పోవలసి వస్తుంది, నష్టపోవలసి వస్తుంది. దీనిపై అనేక సార్లు ఎగ్జిక్యూటివ్ బడ్జెట్ ఆఫీసర్ వారు కానీ, జిల్లా కలెక్టర్ వారు కానీ అనేక సార్లు కంప్లైంట్ చేసినా దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం సార్. దీనిపై ఇలానే చేస్తే ఖచ్చితంగా ఐటీడీఏ ముట్టడి చేయడానికి ఎటువంటి వెనుకాడమని మా ప్రజాప్రతినిధి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే పూర్వం చేసుకుంటున్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని జీవో చేయడం జరిగింది. దాన్ని ఆదేశాల ప్రకారము ఐటీడీఏ తరఫున వెలుగు వాళ్ళు సాగు చేస్తున్న భూములకు సర్వే చేయడం జరిగింది. వెలుగు వాళ్ళకి పట్టాల మీద అవగాహన లేక, భూముల మీద అవగాహన లేక, ఆర్ఓఎఫ్ఆర్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ లో చేసుకున్నటువంటి వాళ్ళకి కొండపూడి పట్టాలు ఇవ్వాలి, కానీ డీపారం పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఓఎఫ్ఆర్ పట్ట ఇచ్చారు, సెటిల్మెంట్ పట్ట ఉన్న వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ పట్ట ఇచ్చారు, అదే భూముల్లో రెవెన్యూలో ఉన్నటువంటి భూములకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. దాని ద్వారా గిరిజనులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది, గ్రామాల్లో కొట్టుకోవడం కూడా జరుగుతుంది. అయితే రంపచోడవరం పరిధిలో 7 మండలాల్లో 15,630 పట్టాలు పెండింగ్లో ఉండడం జరిగింది. ఇది పెండింగ్లో ఉండడానికి ప్రధాన పాత్ర ప్రభుత్వం అంది. తెలిసి తెలియని నాలెడ్జ్ వాళ్ళతో ఏసీ పట్టాలకి సర్వే చేయించడం జరిగింది. లబ్ధిదారులు చాలా కాలం నుండి అధికారుల చుట్టూ, సీఎం చుట్టూ, రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరగడం జరుగుతుంది, కానీ వినతి పత్రాలు తీసుకున్నారు, అవి ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. అధికారులు మా పిఓ గారికి తరచుకు ప్రతి వారం ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి రావడం జరుగుతుంది, కానీ అధికారులు పట్టాలు అప్లికేషన్ తీసుకుంటున్నారు, విషయం వింటున్నారు తప్ప ఫలితంగా మాకు పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేదు. అయితే గత సంవత్సరం శ్రీకాకుళంలో, విజయనగరం, విశాఖపట్నంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక పట్ట ఇచ్చినటువంటి దాఖలు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, పత్రికా సోదరులు అందరం కలుపుకొని వెళ్ళి ఈ 15,000 మందితో కూడా పట్టాలు కానీ ఒక 2 నెలలు ఇవ్వకపోతే ఐటీడీని ముట్టడి చేయడానికి కూడా వెనుకాడే సందర్భం లేదు. ఎందుకంటే ఈరోజు పట్టం ఉంటేనే రైతుకు మంచి అవకాశాలు ఉన్నాయి. పట్టం లేకపోతే లోను రాదు, ఒక ఇంజిన్ రాదు, ఒక మోటార్ రాదు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని 15,000 మందికి కూడా గాదలు చేసుకొని గిరిజనులు సాగు చేసుకున్న కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వకపోయినట్లయితే ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.